రైతు సోదరులకు నమస్కారం. నా పేరు యుగంధర్. మీరు చూస్తున్నారు కింగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనమైతే ఏటునాగరం మండలంలోని, మీ పేరేం పేరండి? రామయ్య గారి తోట దగ్గర ఉన్నాం. రామయ్య గారు, మీరు ఎంత వేశారు తోట? రామయ్య గారు అయితే 6 ఎకరాలు తోట పెట్టారట. కాకపోతే రామయ్య గారి తోటలో అక్కడక్కడ బూజు తెగులు వచ్చి మొక్కలు చచ్చిపోతున్నాయని మన దగ్గరికి మొన్న 5 రోజుల క్రితం మేము రామయ్య గారి తోటను చూడడానికి వచ్చినాం. చూడడానికి వచ్చినప్పుడు రామయ్య గారు నా తోటలో మొక్కలు చనిపోతున్నాయని మనకు చెప్తే, మనం రామయ్య గారికి పోసైడోను క్లోరోఫిల్ ఆర్గానిక్ కంపెనీ వారి వసుధ అనే మందుని వారికి సజెస్ట్ చేశాం. ఈరోజు రామయ్య గారు ఆ మందుని వదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి అవుతుంది ఇట్లా? ఇప్పుడు మనకు ఆ ఎయిర్ కూడా బట్టి 10 రోజుల కానీ ఈ లెక్క కాబడతాయి. ఇంత ముందు లేదు, 10 రోజుల కా నుంచి మనకు ఇట్లా ఈ మొక్కల్లాగా అవుతున్నాయి. ఓకే, అంటే అక్కడక్కడ మొత్తం అక్కడక్కడ అవుతుంది ఇట్లా? అక్కడక్కడ మొత్తం డైరెక్ట్ లేదు, ఏనన్నొకటి అట్లా అనిపిస్తుంది. తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది? 50 రోజులు అవుతుందా? అది మీకు, మీరు చూస్తున్నది కొసైడ్ మరియు వసుధ. ఒకసారి చూపించండి రామయ్య గారు. ఈ రెండైతే మనం ఇప్పుడు రామయ్య గారి తోటలో వదలబోతున్నాం. చెప్పండి రామయ్య గారు, ఎట్లా ఉంది మీ తోట పరిస్థితి? ఏంది, ఎప్పుడు వేశారు, ఏంటిది? ఇప్పుడు తోట వేసి 50 రోజులు అయింది. ఇంతవరకు అయితే ఏం లేదు. ఇప్పుడే మెల్లమెల్లి స్టార్ట్ ఆడకముక వల్లిపోదాను. ఇప్పుడు అంటే ఎన్ని రోజుల నుంచి అవుతుంది అట్లా? ఇప్పటికే 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. మొత్తం 6 ఎకరాలలో ఈ ప్రాబ్లం ఉన్నదా, లేకపోతే ఇప్పుడు ఈ బిట్టు మీదనే ప్రాబ్లం ఉందా? ఈ బిట్టు మీదనే ఉంది ఇంతవరకు. మనం రామయ్య గారికి అయితే కోసైడోను క్లోరోఫిల్ ఆర్గానిక్ వారి వసుధ అని అయితే సజెస్ట్ చేసినాం. తర్వాత దాన్ని వేసిన తర్వాత రామయ్య గారికి రిజల్ట్ ఎట్లుంటుందో మళ్ళీ మీ అందరికీ చూపించబోతున్నా. రైతు సోదరులందరూ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన కింగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామయ్య గారు మనకు కనిపిస్తుంది, రామయ్య గారు ఈయనది ఏటునాగరం విలేజ్.